అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? రాష్ట్రంలో వదిలించే మొదలైన పింఛన్ ప్రక్రియ, అందులో భాగంగా రాజా నియోజకవర్గం రాజా మండలం పెద్ద మేజర్ పంచాయతీ అయిన పౌరు గ్రామంలో మన కూటమి ఎమ్మెల్యే గారు కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో పింఛన్ కార్యక్రమం అనేది జరిగింది. మనతో పాటు కోండ్రు మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గత నెల అయితే మనతో పండుగ వాతావరణం అయితే నెలకొంది, ఈ నెల కూడా అదే పరిస్థితి కనబడుతుంది, దీనిపై ప్రజల స్పందన ఎలా ఉంది మీతో చెప్పండి? ఈ నెల కాదు, ఉన్న 5 సంవత్సరాలు కూడా కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా 100% చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతీ నెల 1వ తారీఖు నాడు మరి వృద్ధులకి, అలాగే ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అందరికి కూడా 65 లక్షల కుటుంబాలకు కూడా ప్రతీ నెల 1వ తారీఖునే ఎంత భారం అయినప్పటికి కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇది 2వ నెల ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే పింఛన్లో అవకతవకలు బోల్డ్ జరిగాయి, ఆ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం కూడా దృష్టి పెట్టిందని అంటున్నారు, దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అవకతవకలు అంటే చాలామంది ఏజ్ విషయంలోనే మరి దాన్ని అవకతవకలు చేయడం జరిగింది, అలాగే వికలాంగుల విషయంలో కూడా చాలా వరకు జరిగాయనేది మరి ప్రభుత్వ దృష్టికి వచ్చింది. మరి అక్కడ అప్పుడున్న వైసీపీ నాయకులు చాలా వరకు గ్రామాల్లో 20-22 ఏళ్ళ కూడాను మరి 60-62 రాసి పెన్షన్ల కార్యక్రమం, అలాగే వితంతువులని భర్త ఉన్న భర్త చనిపోయినట్టు రాసుకోవడం, ఇలాంటి పెన్షన్లన్నీ కూడా ప్రతి గ్రామంలో 1-2% ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటాం, ఎందుకంటే ఇది పేద ప్రజలు చెందవలసిన పెన్షన్. మరి అందుకోసం ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా సమిష్టి బాధ్యత తీసుకొని ఎవరైతే తప్పుడు ధృవీకరణ కానీ తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఎలిజిబుల్ అని అందరికి కూడాను పెన్షన్ ఇవ్వడం, పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకుంటే గత నెల కూడా పండగ వాతావరణం అయితే నెలకొంది, ఇదే నెల కూడా పండగ వాతావరణం నెలకొంది, వృద్ధుల కళ్ళల్లో ఏమైతే కానీ పింఛన్దారుల కళ్ళల్లో అయితే కానీ వాళ్ళ కళ్ళల్లో అయితే సంతోషం అయితే కనబడుతుంది. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో పింఛన్ల అవకతవకలు అయితే ఏవో జరిగా వాటి మీద దృష్టి పెట్టి వాటిని ప్రత్యేకించి తొలగించే పరిస్థితి అయితే మేము చేస్తామని చెప్పేసి మనతో పాటు కోండ్రు మురళీమోహన్ కూడా చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి రాజా మండలం నుంచి పొగురు గ్రామం. ఆర్టీవీ సురేష్, బొమ్మడి శ్రీకాకుళం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.